వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం కాకుండా కుటుంబ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని చింతల్పూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైఎస్ఆర్ బీమా లబ్ధిదారులకు చింతల్పూడి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చనిపోతే ఆ కుటుంబం ఎంత దురదలాడిపోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, తినడానికి కానీ లేకపోతే వంటానికి కానీ ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ పెద్ద చనిపోతే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంటిని ఆ ఇంటిని రోడ్ పడకుండా ఆ మహిళలు లేదా ఆ బిడ్డలు రోడ్ పడకుండా వారిని ఏదో ఒక రకంగా కాపాడి వారిని మళ్ళా సమాజంలో తల చిత్రం తిరిగేలాగా సమాజంలో వారు కూడా ఉండి వారి జీవనాన్ని మళ్ళా సాధారణంగా కొనసాగించేలాగా చేయడానికి సంకల్పించినటువంటి పథకమే ఈ వైఎస్ఆర్ బీమా పథకం. ఈ వైఎస్ఆర్ బీమా పథకంలో కూడా ఎత్తుకోకుండా సరైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు బ్యాంకుల్లో వేస్తే మరి బ్యాంకులు కనుక ఒకవేళ ఎవరైనా సరే మరి పాత బాకీలకి జమ చేసుకుంటే దయచేసి మాకు తెలియజేయాలని కూడా మేము మనం చేస్తాం. ఎందుకంటే పాత బాకీలకి జమ చేసుకోవడానికి వీలు లేదు. ఇది పాత బాకీలు జమ చేసుకోవడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసినటువంటి పథకం కాబట్టి దయచేసి ఇది కుటుంబం యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన విషయం కాబట్టి మరి కుటుంబ సంక్షేమం కోసం మీరందరూ కూడా వర్గాలందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులు అయినటువంటి అక్క చెల్లెమ్మలకి ఎప్పుడు కూడా మేము తోడుగా ఉంటామని చెప్పేసి మీకు అదే ఇదే కాదు ఇంకా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మీరు ఖచ్చితంగా ధైర్యంగా మా ఆఫీస్కి వచ్చి మీ యొక్క సమస్యలు ఏమైనా కూడా చెప్పుకోండి.